कर्नूलु जिल्ला एम्नगनूरु राष्ट्र एन्निकल कमिश्नर आदेश मेरे को एम्नगनूरु मुनिसिपालिटी एन्निकल संबंधी जिल्ला कलेक्टर आदेश सर्वं सिद्धं चेशामनि तेलिपारु। ई संदर्भंगा ई रोजु वारु आयन कार्यालयंलो मात्लाडुतू राष्ट्र एन्निकल कमिश्नर इच्चिन आदेश मेरे को मुनिसिपल एन्निकलु गतंलो एक्कड आगिपोयायो अक्कडि नुंडि एन्निकलु जरिगे विधंगा इच्चिन आदेश मेरे को एर्पाटु चेस्तामनि तेलिपारु। इंतकु मुंदु नामिनेशन अभ्यर्थिलो एवरैना चनिपोयि उंटे अटुवंटि व्यक्तुलकु ए पार्टीकि चेंदि उंटे ఆ పార్టీ అభ్యర్థులు మాత్రమే నామినేషన్ వేయాలని తెలిపారు। మన మున్సిపాలిటీకి సంబంధించి నాలుగో వార్డు టీడీపీ అభ్యర్థి చనిపోవడంతో ఆ పార్టీచే నామినేషన్ వేయటకు ఈ రోజు సాయంత్రం 3 గంటల వరకు సమయం ఇచ్చామని తెలిపారు। అలాగే 2 3వ తేదీలలో నామినేషన్ ఉపసంహరణలు 10వ తేదీన పోలింగ్ ఉంటుందని 14వ తేదీన కౌంటింగ్ ఉంటుందని తెలిపారు। 34వ వార్డులకు సంబంధించి దాదాపు 187 మంది నామినేషన్లు వచ్చాయని పరిశీలన అనంతరం మిగిలిన అభ్యర్థులు బరిలో ఉంటున్నారని తెలిపారు। పట్టణంలో 34 వార్డులకు 74 పోలింగ్ కేంద్రాలు 24 ఏరియాల్లో ఏర్పాటు చేశామని తెలిపారు। మున్సిపాలిటీ పరిధిలో 80357 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు। స్త్రీ పురుషులకు వేరువేరు పోలింగ్ బూత్లను ఏర్పాటు చేస్తామని 484 మంది పోలీస్ సిబ్బందిని కలెక్టర్ ఆదేశాల మేరకు నియమించామని తెలిపారు। పోలింగ్ ముగిసిన తర్వాత 34 వార్డులకు 68 టేబుల్స్ ను ఏర్పాటు చేసి బనవాసి నవోదయ విద్యాలయంలోని డ్రామా హాల్లో కౌంటింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు। రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వు మేరకు గతంలో ఎన్నికల ప్రాసెస్ మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నికల ప్రాసెస్ ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి తిరిగి ప్రారంభించడానికి 15 తారీఖున నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది। అలాగే 2 మార్చి 2 3 తారీఖులలో ఇంతర్గేసినటువంటి అభ్యర్థుల విత్రాలు తీసుకున్నారు। అలాగే 10వ తారీఖు పోలింగ్ ఉంటుంది, 14వ తారీఖు కౌంటింగ్ ఉంటుంది। దీనికి సంబంధించి మనకు ఎమ్మెల్యే మున్సిపాలిటీలో 34 వార్డులు ఉండగా దాదాపు 187 నామినేషన్లు ఇప్పటివరకు ఫైల్ అయినాయి। 2 3 తారీఖులలో విత్రాలు పోతే మిగిలిన అభ్యర్థులు బరిలో ఉంటారు। అలాగే 78 పోలింగ్ ఈ 34 వార్డుల సంబంధించి 74 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి। 74 పోలింగ్ స్టేషన్లు కూడా 24 ఏరియాలలో ఏర్పాటు చేయడం జరిగింది। మనకు ఇప్పుడు ఓటర్లు వచ్చేసి 80357 మంది ఓటర్లు ఉన్నారు। దానిలో ఆడ స్త్రీలకి పురుషులకి వేరువేరుగాను కొన్ని చోట్ల అవసరం బట్టి కమాండ్గా కూడా పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయడం జరిగింది। ఇప్పటివరకు మనకు పోలింగ్ సిబ్బందికి సంబంధించి 484 మంది పోలింగ్ సిబ్బంది మనకు అవసరం అవుతారు। దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు కూడా సిబ్బందిని డిప్యూట్ చేయడం జరిగింది। వాళ్ళకందరికీ కూడా నిన్ననే ఆర్డర్స్ అన్ని సర్వీస్ చేశాము। తర్వాత వాళ్ళకి 5వ తారీఖున ట్రైనింగ్ ఉంటుంది। దీంట్లో భాగంగా మనకి గత ఈ సంవత్సర కాలంలో 4వ వార్డుకి సంబంధించినటువంటి శివన్ అనే వ్యక్తి అనారోగ్య కారణాల వల్ల ఆయన మరణించడం జరిగింది। దానికి ఈరోజు 20వ తారీఖు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల లోపల ఆయన నామినేషన్ ఫైల్ చేశారు। కేవలం ఆ ఒక్క పార్టీ తరఫున వ్యక్తి చనిపోయాడు కాబట్టి ఆ ఒక్క పార్టీ తరఫున ఒక్కరు మాత్రమే నామినేషన్ వేయాల్సి ఉంటుంది। దానికోసం మా సిబ్బంది కూడా సిద్ధం చేసి ఉంచడం జరిగింది। అలాగే పోలింగ్ అయిన తర్వాత 14వ తారీఖున కౌంటింగ్ ఉంది కాబట్టి ఈ కౌంటింగ్ని 68 టేబుల్లతో అంటే 34 వార్డులు 34 వార్డులకు కాను ఒక్కొక్క వార్డుకు 2 టేబుల్ల తరఫున 2 టేబుల్ల చొప్పున నవోదయ డ్రామా హాల్లో కౌంటింగ్ హాల్ను ఏర్పాటు చేయడం జరిగింది 68 టేబుల్లతో ఒకేసారి। దాదాపు ముందు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ బాక్స్ కూడా తీసి కౌంటింగ్ చేయడం జరుగుతుంది। జిల్లా కలెక్టర్ గారు మన పంచాయతీ ఎలక్షన్స్ ఫోర్త్ ఫేజ్లో అన్ని బూతులు అన్ని చోట్ల ఒకేసారి కౌంటింగ్ ప్రారంభించారు। ఆయన రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది। ఆ చర్యలుగా భాగంగా అదే పద్ధతిని మున్సిపాలిటీలో కూడా ఏర్పాటు చేసి సర్వర్లలో ఒకే ఏకకాలంలో మనకు రిజల్ట్ మధ్యాహ్నం 2 గంటలు పూర్తయ్యే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు। దాంట్లో భాగంగానే మనం నవోదయ డ్రామా హాల్లో మొత్తం 68 టేబుల్ పెట్టి ఉదయం మధ్యాహ్నం 12 గంటలలోపు కౌంటింగ్ అనేది పూర్తి చేశారని చర్యలు తీసుకుంటున్నాము। ఎవరైతే బరిలో ఉంటారో అభ్యర్థులు వారు వారి తరఫున 4 మాత్రమే ప్రచారం చేయవలసి ఉంటుంది। దాంట్లో భాగంగా కరోనాకు సంబంధించినటువంటి మనం నివారణ కోసం ఏమేమి చర్యలు తీసుకున్నాం అవన్నీ కూడా వాళ్ళు పాటిస్తూ ప్రచారం చేసుకోవాల్సి ఉంటుంది। ఎక్కడ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎక్కడ వైలేషన్ లేకుండా మనం ప్రచారం చేసుకుంటూ జరగనుంటే ప్రశాంతంగా మన ఎన్నికలు జరిగేట్టు అందరూ సహకరించవలసి కోరుతున్నాను మున్సిపల్ కమిషన్।